హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెక్నికల్ కుమార్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్ని మనం అన్బాక్సింగ్ చేసి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను గతంలో అయితే ఒక స్పీకర్ ప్రొటెక్షన్ అనేది తయారు చేశాను. ఇది TK101 అన్నమాట మోడల్. ప్రజెంట్ ఇప్పుడు న్యూ ఫ్యూచర్తో 102 మోడల్ అనేది నేను తయారు చేశాను. ఇది ఎలా యూజ్ ఎలా దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా స్పీకర్ ప్రొటెక్షన్లు అనేవి ఎందుకు మనము యాంప్లిఫైయర్లో వేయాలి అనేది తెలుసుకుందాం. మనం 2 ఛానల్ యాంప్లిఫైయర్ చేసుకున్నా, 2.1 చేసుకున్నా, 4.1 చేసుకున్నా, 5.1 చేసుకున్నా, ఏ యాంప్లిఫైయర్ చేసుకున్నా సరే, మనం డైలీ యూజ్లో పవర్ అనేది ఆఫ్ ఆన్ చేస్తాం. ఇంట్లో ఆఫ్ ఆన్ చేసేటప్పుడు ఒకవేళ స్పీకర్ ప్రొటెక్షన్ లేదనుకోండి, వేసిన వెంటనే స్పీకర్కి లైన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు టప్ టప్ అని కొన్ని సౌండ్లు అయితే డిస్టర్బెన్స్ సౌండ్లు వస్తాయి. మన స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేయడం వలన ఇందులో కొన్ని సెకండ్లు అనేది టైం డిలే ఉంటుంది. అంటే ఆన్ చేసిన వెంటనే ఇది వెంటనే లైన్ వెళ్ళిపోదు, కొన్ని సెకండ్ల తర్వాత అప్పుడు రిలే ఆన్ అయ్యేసి స్పీకర్కి పంపిస్తుంది. అప్పుడు మనకు అటువంటి సౌండ్లు ఉండవన్నమాట. ఆఫ్ చేసినప్పుడు కూడా అతి వేగంగా రిలే అనేది ఆగలనమాట. లేదంటే ఆఫ్ చేసినప్పుడు అదో రకమైన సౌండ్ మళ్ళీ బాక్స్లోకి వచ్చేస్తుంది అనమాట, సాటిలైట్ బాక్స్కి, సబ్ ఊపర్కి. కాబట్టి ఆఫ్ చేసేటప్పుడు అతి స్పీడ్గా రిలే అనేది అవుతుంది అనమాట, అందుగురించి ఆ డిస్టర్బెన్స్లు రావు. ప్రతి స్పీకర్ ప్రొటెక్షన్లో కూడా ఇటువంటి ఆప్షన్ ఉంటుంది. మన స్పీకర్ ప్రొటెక్షన్లో కొంత ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు యాంప్లిఫైయర్ చేసేటప్పుడు ఫ్యాన్ అనేది మనం కంటిన్యూగా తిరుగుతుంటుంది. ఎందుకు డైరెక్ట్ లైన్ ఇచ్చేస్తే, మన స్పీకర్ ప్రొటెక్షన్కి ఫ్యాన్ లైన్ ఇవ్వడం వలన దీనికి ఒక సెన్సర్ ఉంటుంది అనమాట. సెన్సర్ ఫిట్ చేసి యాంప్లిఫైయర్కి ఫిట్ చేయడం వలన యాంప్లిఫైయర్ హీట్ బట్టి ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక 30% 40% హీట్ అయిన తర్వాత ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ హీట్ తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. ఒకవేళ బోర్డు ఏదైనా షార్ట్ ఉంది, ఓవర్ హీటు 70% 80% ఇలాగా అదే 90 డిగ్రీస్ వరకు బాగా హీట్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు మన బోర్డు ఏం చేస్తుందంటే మ్యూట్ చేస్తుంది అనమాట. అన్ని బాక్సులకి లైన్ వెళ్లకుండా ఆఫ్ చేస్తుంది, అప్పుడు కూల్ అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, లేదంటే అది మనం రిపేర్ చేసుకున్న తర్వాత అయినా సరే ఆన్ అవుతుంది. హీట్ అవుతుందంటే ఇది బాగా హీట్ అయింది అంటే ఇది ఆఫ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే సబ్ ఊపర్కి పెద్ద రిలే ఉంటుంది, చిన్నవాటికి చిన్న బాక్సులకి సపరేట్గా రిలేలు ఉంటాయి అనమాట. ఇదేంటంటే 1 ఆంపర్ 12 వన్ ఆంపర్ల వర్క్ చేస్తుంది, స్మూత్గా ఉంటుంది అనమాట, చాలా చక్కగా, ఎక్కువ ఆంపర్ ఏమి అవసరం లేదు. ఫ్రెండ్స్, పీసీబు కూడా దలసరగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మన ప్రొడక్ట్ అనమాట. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ ప్రొడక్ట్ కావాలంటే మన వాట్సాప్లో నేను నెంబర్ ఇస్తాను, వాట్సాప్ కలండి, అక్కడ క్యాటలాగ్ ఉంటుంది, అక్కడ మన ప్రొడక్ట్ ఉంటాయి, మీరు చూడండి. కావాలంటే నేను కొరియర్లో పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.